హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్టిప్సడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోకెల్లా బతుకమ్మ పండుగ అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ జరుపుకుంటారు. అందులోనూ మన తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగని ఎక్కువగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ బతుకమ్మ పండుగ పుట్టింది కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే. ఇది మహాలయ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు 9 రోజుల పాటు జరుపుకుంటారు. అయితే మరి ఈ పండుగని మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా జరుపుకోవడానికి గల కారణం ఏంటి? ఈ పండుగ ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు? అసలు ఈ పండుగ అనేది మన తెలంగాణ ప్రాంతంలో ఎలా పుట్టింది అన్న విషయాల గురించి తెలుసుకోవడానికే ఈ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ బతుకమ్మ పండుగ ఎలా పుట్టింది, ఎప్పటి నుండి దీన్ని జరుపుకుంటున్నారు అనే విషయాల గురించి చాలా జానపద కథలే ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ జానపద కథలు కాకుండా మన తెలంగాణ వాస్తవ చరిత్ర ప్రకారం ఈ పండుగ జరుపుకోవడానికి దారితీసిన సంఘటనలు, కారణాలు మాత్రమే డిస్కస్ చేయడానికి ఈ వీడియో. మన తెలంగాణ నిజమైన చరిత్ర పుస్తకాల్లో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి నుండి సుమారు 1100 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న వరంగల్ హన్మకొండ ప్రాంతాలని రాజధానిగా చేసుకొని మన తెలంగాణ ప్రాంతాన్నంతటిని కాకతీయ రాజులు అనేవారు పాలించేవారు. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో యాదవరాజులు ఉండేవారు. అయితే ఆ కాలంలో ప్రజల ప్రధానమైన జీవనోపాధి అనేది ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉండేది. అలాగే ఆ వ్యవసాయానికి కావలసిన నీరు అనేది గోదావరి నీటిపైనే ఆధారపడి ఉండేది. ఈ గోదావరి జన్మస్థలం అనేది అప్పటి యాదవరాజులు పాలించే రాజ్యంలోనే ఉండేది. అయితే ఆ కాలంలో అటు యాదవరాజులకి కానీ ఇటు కాకతీయులకి కానీ చాలా ఘర్షణలు అనేవి జరుగుతూ ఉండేవి. ఈ ఘర్షణల వల్ల కాకతీయ రాజ్యంపై కోపంతో రగిలిపోయే యాదవరాజులు మన తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీరు రాకుండా అడ్డుకట్టలు వేశారు. దీనితో మన తెలంగాణ ప్రాంతంలో నీటి కొరత ఏర్పడింది. కరువుతో ప్రజలంతా ఆకలితో అలమటించేవారు. అయితే ఊరూరా చెరువులు తవ్వడం మాత్రమే ఈ సమస్య తీరడానికి ఏకైక మార్గం అని ఆలోచించి కాకతీయ రాజులు ప్రతి ఊరూరా ఒక చెరువు చొప్పున మన తెలంగాణ ప్రాంతంలో 1000 చెరువులు తవ్వించారు. ఆ కాలంలో ఎక్కువ మొత్తంలో చెరువులు తవ్విన ప్రధానమైన రాజులు అంటే కూడా మన కాకతీయ రాజులే అన్నంత ప్రసిద్ధికెక్కారు. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో చెరువులు ఉండడం వల్ల మన తెలంగాణ ప్రాంతాన్ని చెరువుల రాజ్యం అని కూడా పిలిచేవారు. ఈ చెరువుల ఏర్పాటు వల్ల నీటి సమస్య తీరి మన తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలైన చేనేత, పశు సంపద లాంటివి కూడా బాగా అభివృద్ధి చెంది ప్రజలంతా సంతోషంగా జీవించసాగారు. అయితే ఈ సంతోషమైన జీవనానికి ముఖ్య కారణం ఈ చెరువులే అని ఆలోచించి ఈ చెరువుల్ని పూజించడం మొదలుపెట్టారు. ఈ చెరువుల్ని పూజించడానికి ఆ చెరువుల పక్కనే ఉన్న రంగురంగుల పువ్వుల్ని తెచ్చి ఆ చెరువులో వేసి మరీ తమ ఊళ్ళో ఉండే చెరువులను పూజించేవారు. ఇలా వారి బతుకు తెరువు ఇచ్చినందువల్లనే ఈ పండుగకి బతుకమ్మ అని పేరు పెట్టారు. బతుకమ్మ అంటే అర్థం బతుకుని ఇచ్చే తల్లి అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఆ కాలంలో ఎవరైనా అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయి ఉండే ఊళ్ళో కనీసం ఒక చెరువు అయినా ఉండి తీరాల్సిందే. అలా చెరువు ఉన్న అబ్బాయికి మాత్రమే పిల్లనిచ్చి పెళ్లి చేసేవారు. ఇక చెరువు లేని ఊళ్ళో అబ్బాయి ఉంటే అతని పెళ్లి గురించి మర్చిపోవాల్సిందే. అదేవిధంగా ఇలా పూలతో బతుకమ్మ పండుగ జరుపుకునే పెళ్లి కాని అమ్మాయిలకి మంచి భర్తలు వస్తారని కూడా నమ్మేవారు. ఈ బతుకమ్మ పండుగకి పూలని ఎక్కువగా వాడతారు కాబట్టి దీనికే పుష్పాల పండుగ, ప్రకృతి ఆరాధన పండుగ అని పేర్లు కూడా ఉన్నాయి. అది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్ట్ జెన్యున్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ఫస్ట్ నొక్కండి. ఆ తర్వాత ఒక బెల్ సింబల్ కనబడుతుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.